నెక్స్ట్ రోజే అమ్మడానికి తీసుకువెళ్ళాను, కానీ పాన్ షాప్కి వెళ్ళాకే అది గిల్ట్ అని తెలిసింది. ఆ ఏరియాలో ఒక అమ్మాయిని చంపేశారని ఫ్రెండ్స్ చెప్పాక నేను ఆ ఏరియా వైపే వెళ్ళలేదు. నువ్వు చీకట్లో గుద్దింది వీడినేగా? చీకట్లో మొహం తెలియలేదు, కానీ ఆయన కళ్ళద్దాలు పెట్టుకున్నారు. చీకట్లో మొహం తెలియలేదన్నావు, మరి కళ్ళద్దాలు మాత్రం ఎలా కనిపించాయి? నేను గుద్దినందువల్ల కళ్ళద్దాలు కింద పడి పగిలిపోయాయి. ఆయన వెతుకుతున్నప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసాను. నాకు ఇంకేం తెలియదు మ్యామ్. అప్పుడు ఆ కళ్ళద్దాలు పడిన చోటు చూపిస్తావా? గుడ్. ఇన్ని రోజుల తర్వాత ఆ విరిగిన కళ్ళద్దాల పీసెస్ దొరుకుతాయంటావా? వాడే క్లియర్ చేసేసుంటే. చీకట్లో అన్నిటినీ క్లియర్ చేసే ఛాన్సే లేదు. ఆ రోజు వర్షం పడింది, సో సాలిడ్ పార్టికల్స్ ఖచ్చితంగా మట్టిలోనే ఉంటాయి. డెఫినెట్ గా ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి. దొరికితే మాత్రం వాటితో ఏం చేయగలం? చంపిన వాడిని కనిపెట్టచ్చు. సరే బయలుదేరు, ఇక్కడ పని అవగానే ఫోన్ చేస్తా. లునా, ఆ స్కూల్ పిల్లాడి మీద కేసు పెట్టుకో పాపం, కానీ వాళ్ళ నాన్నతో స్ట్రిక్ట్ గా చెప్పు. ఇలా మళ్ళీ దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయితే లైఫే పోతుందని. అండ్ ఆ పాన్ షాప్ ఓనర్ని వాన్ చెయ్యి. లునా, ఇంతవరకు 72 గ్లాస్ పీసెస్ దొరికాయి. 72వా? సూపర్. ఇమీడియట్గా ల్యాబ్కి పంపించి రిపోర్ట్ తీసుకోమను. నేను రేపు వచ్చి చూస్తాను. ఇన్ని పీసెస్కి రిపోర్ట్ రేపటిలోగా ఎలా వస్తుంది? ఎలాగైనా సరే రేపు కన్ఫర్మ్గా కావాలి. కన్ఫర్మ్గా కావాలంటున్నారు కదా, సరే పదండి చూద్దాం త్వరగా. గైస్, సర్చ్ చేసి దొరికిన వాటిల్లో ఇదొక్కటే పవర్ లెన్స్. ఈ లెన్స్ తాలూకు పవర్ -4 షార్ట్ సైట్. వీడు ఈ లెన్స్ లేకపోతే ఏ పని చేయలేడు. డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారా? డిఎన్ఏ టెస్ట్ చేయడం కుదరలేదు. ఇది మట్టిలోనే ఉన్నందువల్ల ఈ రిపోర్ట్ మాత్రమే కలెక్ట్ చేయగలిగాం. ఎక్స్క్యూజ్ మీ సార్. సామ్ నాన్నని చూడాలని మొండి పట్టు పడుతోంది. తనకి ఏం చెప్పి ఓదార్చాలో మాకు అసలు ఏం అర్థం కావటం లేదు. ఒకటి, మేము తనకి నిజం చెప్పాలి, లేదంటే మీరైనా తనకి నిజం చెప్పాలి. ఏం చేద్దామో చెప్పండి. ఈ లెన్స్ శిరీష అనే అమ్మాయిది. అమ్మాయా? ఆ రోజు సైకిల్తో గుద్దింది అబ్బాయి అని అన్నాడే సార్. అడ్రస్ ఉందా? అడ్రస్సా? 1 మినిట్. ఈ రోజు నేను కన్ఫర్మ్ గా రాలేను మేడం, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. నేను మళ్ళీ కాల్ చేస్తాను మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ రైట్ అమ్మా, కలుద్దాం. ఈ కళ్ళ జోడిని రిసీవ్ చేసుకున్నది మాత్రమే శిరీష, కానీ పగిలిపోయిందని ఆర్డర్ ఇచ్చింది గెస్ హూ? ఎవరు సార్? అవినాష్. ఏంటి అగ్ని, ఇంకా అవినాష్నే సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఇలా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే నేను మాత్రం ఏం చేయగలను? నా సిచ్యువేషన్ కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. అక్కడికి వచ్చి నన్ను ఏం చెప్పమంటారు? సరే ఓకే మేడం, వస్తాను. ఇప్పుడు ఏం చేద్దాం అగ్ని? వాడే చేసాడు అనడానికి మన దగ్గర ప్రూఫ్ ఉంది. వాడు చేయడానికి ఛాన్స్ ఉంది. వాడు బ్రిలియంట్ గా చేశాడా లేదా నేను కేర్లెస్ గా ఉన్నానా తెలియట్లేదు. శ్యామా, అవినాష్ ని నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. మీకు వచ్చిందేమో చూడండి. లేదు, అవినాష్ ఇక్కడేగా ఉన్నాడు, ఇంకా వెళ్ళలేదు. అతను ఎప్పుడో పంపించేసాం మేడం. సర్వైలెన్స్ కి ఎవరు వెళ్ళారు? నేనే మేడం వెళ్ళాలి. అయితే మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? త్వరగా వెళ్ళండి. అలాగే మేడం, సారీ మేడం.